ఒంగోలు నియోజకవర్గంలోని 12 పోలింగ్ బూతుల్లోని ఈవీఎం వీవీప్యాట్ల చెక్కింగ్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 19 నుంచి 24 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈవీఎంల రీ వెరిఫికేషన్ జరగనుంది. ప్రతిరోజు 2 పోలింగ్ బూతుల చొప్పున 6 రోజుల పాటు 12 పోలింగ్ బూతులలో రీ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 6, 26, 49, 73, 173, 192, 193, 192, 192, 255, 255, 256 పోలింగ్ బూతులలో రీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మాజీ మంత్రి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశ్రయించారు. 12 పోలింగ్ బూతుల్లో రీ వెరిఫికేషన్ చేయాలంటూ 5.6 లక్షల ఫీజు చెల్లించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నేటి నుంచి రోజుకు 2 పోలింగ్ బూతులలో 6 రోజుల పాటు రీ వెరిఫికేషన్ జరుగుతుంది. రీ వెరిఫికేషన్ కాదు, వీవీప్యాట్లలో ఉన్న స్లిప్పులు లెక్కించాలని మరోసారి హైకోర్టును ఆశ్రయించిన బాలినేని. బాలినేని తాజా పిటిషన్ పై ఈ రోజు డైరెక్షన్ ఇవ్వనున్న హైకోర్టు డైరెక్షన్ వచ్చే వరకు రీ వెరిఫికేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగించనున్న అధికారులు అకౌంటింగ్ అయితే ఆయన అయితే వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక ఈవెంట్స్ క్యాబింగ్ అందరం ఉన్నప్పుడు అందుకు ఈవెంట్స్లో ఇది ప్యాక్ చూసి వాళ్ళైతే వాళ్ళు బిల్ అయితే రామాను.